స్వీట్ పొటాటో కర్రీ. సో అంతా వైస్ వర్సా చేసేసాం అనమాట. ఇదేమో పరాటా, అదేమో కర్రీ లాగా. సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నార్మల్ అన్ని తెలిసిన ఇంగ్రీడియంట్స్ అండ్ స్వీట్ పొటాటో ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాం. ఎస్, అవును. చాలామంది దుంపలు ఎక్కువగా తీసుకోకూడదు అంటారు కదా, సో మరి స్వీట్ పొటాటో ఎంతవరకు తీసుకొచ్చేయండి? సో అన్ని దాంట్లో ఒకటి ఉంటుంది, సో దుంపలు తీసుకోవద్దు, బట్ అందులో ఏదో ఒక ఇంగ్రీడియంట్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం యూస్ చేయొచ్చు, లైక్ ఆయిల్స్లలో ఆలివ్ ఆయిల్ లాగా. సేమ్ దుంపలలో కూడా మనము స్వీట్ పొటాటో కొంచెం ఎక్కువే కన్స్యూమ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ని కూడా క్లియర్ చేస్తుంది. ఓకే, సో యా స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, కొంచెం ఆయిల్, ఓకే, నెక్స్ట్ జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం ఇంగువ, ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత టొమాటో ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా. యూజువల్గా మనము స్వీట్ పొటాటో ఉంటే జస్ట్ బాయిల్ చేసుకొని అలానే తీసుకున్నాం, ఇలా కర్రీ ఫామ్లో చేస్తాను కాబట్టి ఇందులో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకుంటున్నాం. సో ఇది కర్రీ కాబట్టి మనం రైస్లో అయినా తీసుకోవచ్చు, రోటీ కానీ ఫుల్కాస్ కానీ అలా ఏదైనా కాంబినేషన్లో మనం దీన్ని యూస్ చేయొచ్చు. ఓకే, కొద్దిగా వేగాలి. ఓకే పల్లవి, సో చక్కగా వేగిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ పెడతాం. సో నువ్వు ఇందాక చెప్పినట్టు స్వీట్ పొటాటో అనేది కొద్దిగా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో డయాబెటిక్ పీపుల్ అయితే వాళ్ళు వీక్లీ వన్స్ అండ్ వాళ్ళ షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే కనుక మంత్లీ ట్వైస్ తీసుకోవచ్చు అంతే. అండ్ నార్మల్ పీపుల్ వచ్చేసి వీక్లీ ట్వైస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే వెయిట్ గెయిన్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు స్టార్చి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేసినా ప్రాబ్లం లేదు. ఓకే, సూపర్. యా, నెక్స్ట్ నెక్స్ట్ స్వీట్ పొటాటో, ఉడికించిన స్వీట్ పొటాటో, సో మనం ఇంకేమైనా కావాలంటే జస్ట్ వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ జెల్ అవ్వాలి అవుతుంది అనుకుంటే. అవును, అండ్ పొటాటో అండ్ స్వీట్ పొటాటో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? పొటాటోతో కంపేర్ చేస్తే స్వీట్ పొటాటోలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇది మంచి స్టార్చ్ వెజిటబుల్ అండ్ దాంతో పోలిస్తే దీంట్లో కొంచెం అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి. అండ్ స్వీట్ పొటాటో అని చాలామంది పచ్చిగా కూడా తీసుకుంటుంటారు, కొంతమంది బాయిల్ చేసి తీసుకుంటారు. ఏది బెటర్, బాయిల్ చేయడం కరెక్ట్ లేకపోతే పచ్చిగా తీసుకోవడం కరెక్ట్? సో ఇది స్టార్చ్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి దీన్ని బాయిల్ చేసి తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, సో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. పర్ఫెక్ట్. యా, ఇంకా సర్వ్ చేసుకుందాము. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే లాసియా, స్వీట్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, గుమగుమలాడే స్వీట్ పొటాటో కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ పొటాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటోలు 2, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్వీట్ పొటాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో కర్రీ రెడీ.